మనం అందరూ ఇంట్లోనే జాగ్రత్తగా ఉన్నారని అనుకున్నాను. సో రీసెంట్ గా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో ఒక వీడియో చూడడం జరిగింది. అది నేను చేసి మీ అందరికి చూపిద్దామని అనుకున్నాను. దీని ద్వారా ఒకరికో కొందరికో సహాయం అవుతుందని ఒక చిన్న ఉద్దేశం. సో బయట మెడికల్స్ లో శానిటైజర్స్ కానీ మాస్క్ కానీ దొరకడం చాలా కష్టమైపోతుంది. సో ఇంట్లోనే మాస్క్ ఎలా తయారు చేసుకోవాలో చూపిద్దాం అనుకున్నాను. అండ్ హోమ్ మేడ్ మాస్క్ చేసుకోవడం వల్ల ప్రయోజనాలు కూడా ఖచ్చితంగా ఉన్నాయి. బయట కొన్ని తెచ్చుకొని వేసుకున్న మాస్క్ అంటే కూడా ఇంట్లో చేసుకున్న మాస్క్ వేసుకోవడం వల్ల COVID-19 స్ప్రెడ్ని మనం వీలైనంత వరకు తగ్గించవచ్చు. అండ్ అంతేకాకుండా ఇంట్లో చేసుకున్న మాస్క్ని మళ్ళీ వాష్ చేసి ఇంకోసారి రీయూస్ కూడా చేసుకోవచ్చు. సో దీనికి మనకి కావాల్సిందల్లా చాలా సింపుల్ కిచెన్లో ఉండే నాప్కిన్స్ కానీ కర్చీఫ్స్ కానీ నేను చేసి చూపిస్తాను. సో ఒక నాప్కిన్ తీసుకోండి. నాప్కిన్ తీసుకున్న తర్వాత దాన్ని రెండు వైపుల నుంచి ఇలా ఫోల్డ్ చేసుకురండి. మళ్ళీ ఇంకోసారి ఫోల్డ్ చేయండి. ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత ఇంట్లో ఉండే రబ్బర్ బ్యాండ్ సహాయంతో ఒకవైపు ఇలాగా అండ్ ఇంకో వైపు రెండు వైపులా పెట్టేసి ఈ మిగతా క్లాత్ని లోపలికి అనేసేయండి. లోపలికి అనేసి ఇలా ఇంట్లోనే హోమ్ మేడ్ మాస్క్ చేసుకోవచ్చు అనమాట. సో మళ్ళీ దీన్ని వాష్ చేసి ఇంకోసారి కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఇంట్లోనే ఉండండి, జాగ్రత్తగా ఉండండి, అండ్ బయటికి వెళ్తే మాత్రం ఖచ్చితంగా మాస్క్ని ధరించండి. అందరికీ నమస్కారం. అందరూ ఇంట్లోనే జాగ్రత్తగా ఉన్నారని అనుకున్నాను. సో రీసెంట్గా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఒక వీడియో చూడడం జరిగింది. అది నేను చేసి మీ అందరికీ చూపిద్దామని అనుకున్నాను. దీని ద్వారా ఒకరికో కొందరికో సహాయం అవుతుందని ఒక చిన్న ఉద్దేశం. సో బయట మెడికల్స్లో శానిటైజర్స్ కానీ మాస్క్ కానీ దొరకడం చాలా కష్టమైపోతుంది. సో ఇంట్లోనే మాస్క్ ఎలా తయారు చేసుకోవాలో చూపిద్దాం అనుకున్నాను. అండ్ హోమ్ మేడ్ మాస్క్ చేసుకోవడం వల్ల ప్రయోజనాలు కూడా ఖచ్చితంగా ఉన్నాయి. బయట కొన్ని తెచ్చుకొని వేసుకున్న మాస్క్ అంటే కూడా ఇంట్లో చేసుకున్న మాస్క్ వేసుకోవడం వల్ల COVID-19 స్ప్రెడ్ని మనం వీలైనంత వరకు తగ్గించవచ్చు. అండ్ అంతేకాకుండా ఇంట్లో చేసుకున్న మాస్క్ని మళ్ళీ వాష్ చేసి ఇంకోసారి రీయూస్ కూడా చేసుకోవచ్చు. సో దీనికి మనకి కావాల్సిందల్లా చాలా సింపుల్ కిచెన్లో ఉండే నాప్కిన్స్ కానీ కర్చీఫ్స్ కానీ నేను చేసి చూపిస్తాను. సో ఒక నాప్కిన్ తీసుకోండి. నాప్కిన్ తీసుకున్న తర్వాత దాన్ని రెండు వైపుల నుంచి ఇలా ఫోల్డ్ చేసుకురండి. మళ్ళీ ఇంకోసారి ఫోల్డ్ చేయండి. ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత ఇంట్లో ఉండే రబ్బర్ బ్యాండ్ సహాయంతో ఒకవైపు ఇలాగా అండ్ ఇంకో వైపు రెండు వైపులా పెట్టేసి ఈ మిగతా క్లాత్ని లోపలికి అనేసేయండి. లోపలికి అనేసి ఇలా ఇంట్లోనే హోమ్ మేడ్ మాస్క్ చేసుకోవచ్చు అనమాట. సో మళ్ళీ దీన్ని వాష్ చేసి ఇంకోసారి కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఇంట్లోనే ఉండండి, జాగ్రత్తగా ఉండండి, అండ్ బయటికి వెళ్తే మాత్రం ఖచ్చితంగా మాస్క్ని ధరించండి.